నొప్పి మాయం సర్జరీ దూరం నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటనపై విచారణ మొదలైంది. ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీ వేశారు డిఎంఈ రమేష్ రెడ్డి. ఆసుపత్రికి చేరుకున్న ప్రొఫెసర్ల కమిటీ సూపరింటెండెంట్తో సమావేశమైంది. వైరల్ అయిన వీడియోను పరిశీలించారు కమిటీ సభ్యులు. రోగికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. పేషెంట్ని లాక్కెళ్లిన ఘటనపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. డిఎంఈ వేసిన కమిటీ లోని ఇద్దరు సభ్యుల బృందం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి చేరుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు ముఖ్య అధికారులతో ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరితో పాటు వేరువేరుగా విచారణ కొనసాగిస్తున్నారు. మనం చూడవచ్చు, మీడియాకైతే లోపలికి అనుమతించడం లేదు. గత నెల 31న ఒక పేషెంట్ కడుపు నొప్పితో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి వచ్చింది. అదే రోజు వాళ్ళకు వీల్ చైర్ అందుబాటులో ఉంచామని వైద్యాధికారులు అయితే ఒక వీడియోని రిలీజ్ చేశారు. కానీ మరుసటి రోజు వాళ్ళని కాళ్ళతో లాక్కెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలను వెలికి తీయాల్సిందిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. డిఎంఈ ఆధ్వర్యంలో ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ బృందం కొద్దిసేపటి క్రితమే జిల్లా హాస్పిటల్కి వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆ రోజు డ్యూటీలో ఉన్న వైద్యులు వైద్య సిబ్బందితో పాటు ఇతరులతో కూడా ప్రత్యేకంగా భేటీ అయింది. వాళ్ళ వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు అసలు ఏం జరిగింది, ఆ పేషెంట్కి సంబంధించిన వివరాలు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా పేషెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటకు రాలేదు. కేవలం హనుమాన్లు అనే పేషెంట్ ఆ రోజు వచ్చారనేది మాత్రం గుర్తించారు. కానీ హనుమాన్లు ఎక్కడి వ్యక్తి, అతనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇప్పటి వరకు అధికారులకైతే చిక్కలేదు. దీంతో ఇప్పటి ప్రస్తుతం విచారణ మాత్రం కేవలం వైద్యాధికారులతో పరిమితం చేస్తున్నారు. కానీ అసలు రోగి ఆ రోజు వచ్చిన క్రమంలో ఏం జరిగింది, లాక్కెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మాత్రం ఇంకా విచారణలు తేలాల్సి ఉంది. కానీ పేషెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటి వరకు చిక్కకపోవడం పట్ల అధికారులు అయితే తలలు పట్టుకున్న పరిస్థితి. దానికి సంబంధించిన ఇంకా ఎలాంటి ఆధారాలు అయితే లభించలేదు. కానీ విచారణ మాత్రం కొనసాగుతుంది. ఈ విచారణని 3 రోజుల్లో ముగించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అయితే విచారణ ప్రారంభించారు. కానీ పేషెంట్ని విచారిస్తే అసలు నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది. కానీ అధికారులతో విచారణ చేసి విచారణను తూతుమంత్రంగా ముగిస్తారా లేదా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.